66వ వార్డు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి శ్రీ మహమ్మద్ ఇమ్రాన్ ఆధ్వర్యంలో జిల్లా యువ నాయకులు తిప్పల దేవన్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని నిర్మించి బడుగు బలహీన వర్గాలకు దేవుడుగా అందరూ కూడా స్వేచ్ఛగా ఈ రోజు ఇలా మనం కులాలకు మతాలకు అతీతంగా కలిసి ఉంటున్నామంటే అంబేద్కర్ కృషి వల్లే జరిగిందని చెప్పారు. అలాగే మహమ్మద్ ఇమ్రాన్ మాట్లాడుతూ భారత రాజ్యాంగంగా నిర్మాత అయినటువంటి బిఆర్ అంబేద్కర్ 129వ జయంతి ఇలా మనం 66వ వార్డులో పెద్దలందరి సమక్షంలో కులమతాలకు అతీతంగా కలిసి జరుపుకోవడం చాలా అభినందనీయమని ఆయన చేసిన గొప్ప పనులను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో షేక్ మహమ్మద్ గౌస్, లుక్మాల్ ఇర్ఫాన్, దుబాయ్ బాషా తదితరులు పాల్గొన్నారు. మన 66వ వార్డు ప్రజానికం అందరూ కూడా 66వ వార్డు అనే మతాలకు అతీతంగా ఉన్న ఏకైక వార్డు మన 66వ వార్డు. అన్ని కులాలు అందరూ కలుపుకుని ప్రతి పండుగ కూడా మనం ఈ 66వ వార్డులో జరుపుకుంటాం. అదేవిధంగా మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన రాజ్యాంగ సృష్టికర్త అయినటువంటి మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని స్ఫూర్తిస్తూ ప్రతి ఒక్కరూ ముందుకెళ్దామని చెప్పేసి, అదేవిధంగా ఇక్కడ మా నాగిరెడ్డి గారు మరియు వాళ్ళ కుమారులు అందరూ కూడా మన దేవనన్న ప్రతి ఒక్కరు కూడా అన్ని వర్గాలకి సమానంగా చూసి అన్ని ప్రతి చిన్న కులం వాళ్ళకి పెద్ద కులం వాళ్ళకి అందరు కూడా సమానంగా చూసి అన్ని విధాలుగా చేదోడు వాదోడుగా ఉంటూ నేనున్నానని చెప్పేసి ఇలా తెలియజేసుకుంటా ఉన్నందుకు ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నానండి. అదేవిధంగా అదేవిధంగా ఇక్కడ మైనార్టీస్ కూడా ఒక సీట్ ఇవ్వడం జరిగింది. భాషపై అందరూ కూడా మహిళలు ఆశ లక్ష్మి అందరూ కూడా మొత్తం అంబేద్కర్ గారు నివాళులు అర్పించారు.